రైట్ అండ్ డాక్టర్ ఎత్తుపళ్ళకు చేసే క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఎస్ ఇప్పుడు పిల్లలకి పన్నెండు పదమూడు సంవత్సరాలు వచ్చేసినాయి వాళ్ళకి ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు లాంటివి డెవలప్ అయినాయి ఇప్పుడు మనం ఏం చేయాలి ఒకటి క్లిప్పులు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఎర్లీ కాదు అది రైట్ ఏజ్ పిల్లలు ఇంకా ఎయిత్ నైన్త్ టెన్త్లో ఉంటారు కాబట్టి ఈజీగా అడాప్ట్ అయిపోతారు సో ఈ ఏజ్ వాళ్ళకేనా లేదు ఇరవైలో ముప్పైల్లో బోన్ సపోర్ట్ చేస్తే నలభై వాళ్ళు కూడా క్లిప్పులు పెట్టుకుని ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందుపళ్ళు కరెక్ట్ చేసుకోవచ్చు క్లిప్పల్ ట్రీట్మెంట్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న ట్రీట్మెంట్ చాలామంది సంవత్సరాలు సంవత్సరాలు ట్రీట్మెంట్ గడుస్తుంది అనుకుంటారు కేవలం నెలల్లో ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది కొన్ని ఎగ్జాంప్షనల్ కేసెస్ తప్ప అన్నీ కాదు అవి చాలా కాంప్లికేటెడ్ కేసు లేకపోతే మల్టిపుల్ సెక్షన్స్లోని ఇప్పుడు ఇది చేసి తర్వాత స్మైల్ డిజైనింగ్ అలా కొన్ని కనెక్టివిటీ కేసెస్ ఉంటాయి వాళ్ళకి మటుకే కొంచెం ప్రొలాంగ్ అవుతుంది తప్ప ప్రతి ఒక్కరికి తక్కువ నెలల్లోనే ట్రీట్మెంట్ పూర్తి అయిపోతుంది సో మీరు లిక్విడ్ డైట్లో ఉండాలి ఇలాంటి భయాలు అవసరం లేదు మీరు అన్నీ తినచ్చు కొంత కట్ చేసుకుని తినాలంతే ట్రీట్మెంట్ తర్వాత కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది మేము ఇచ్చే రీటైనర్స్ కూడా అందరిలా కాకుండా ఎస్ఎక్స్ రీటైనర్స్ లాగా సన్న ట్రే మాదిరే ఇస్తాము సో రీటైనర్ పెట్టుకున్నాము మళ్ళా క్లిప్పులు ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది ఇలాంటి భయాలు అవసరం లేదు సో పిల్లలు ఎవరికైనా ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు డెవలప్ అవుతున్నాయి ఇప్పుడు ఏం చేయాలి అనే డౌట్స్ ఉండే పేరెంట్స్ అందరికీ డెఫినెట్గా వాటిని కరెక్ట్ చేసి బ్యూటిఫుల్ స్మైల్ ఇవ్వచ్చు ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్స్ చేయొచ్చు అందులో ఎలాంటి డౌట్ లేదు